ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశా దిశకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి లక్షణాల గురించి తెలుసుకునేటువంటి క్రమంలో ఈరోజు మన ఈ వీడియోలో ఉత్తరం దిశకు సంబంధించి ఆ దిశలో ఉండేటువంటి పదదేవతలు, వారికి సంబంధించినటువంటి ద్వారాలకు సంబంధించినటువంటి లక్షణాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా. సాయినాత్మిక గల ఇటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఉత్తరం దిశ, ఈ ఉత్తరం దిశకు సంబంధించి మనకి జలతత్వం ఉంటుంది. ఈ ఉత్తరం దిశ, ఈ ఉత్తరం దిశ మనకి మనీ అండ్ ఆపర్చునిటీస్ కలిగించేటువంటి ప్రదేశము, ధనము మరియు అవకాశాలకు సంబంధించినటువంటి దిశ. ఇక్కడ వచ్చేసి మనకి ఐడియల్గా బెడ్రూమ్స్ని యాక్టివిటీగా యూస్ చేసుకోవచ్చు. తర్వాత స్టడీ రూమ్స్గా కావచ్చు, ఆఫీస్ రూమ్స్గా కావచ్చు, చాలా రకాలుగా ఇక్కడ మనం ఈ రూమ్ని, ఈ ఉత్తరంలో వచ్చేటువంటి దిశకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్, షేప్స్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ ఉత్తరం దిశకు సంబంధించి దాదాపుగా అంటే దాదాపుగా మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే ఉత్తరం లక్ష్మీ స్థానం, కుబేర స్థానం అని చెప్పేసి అందరూ చెప్తూనే ఉంటూ ఉంటారు జనరల్గా. అయితే ఈ ఉత్తరం దిశ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మనకున్నటువంటి ప్రతిభని, నైపుణ్యాన్ని ధనంగా మార్చేటువంటి దిశ ఈ ఉత్తరం దిశ. మనకున్నటువంటి నైపుణ్యం, అది వృత్తిరీత్యా కావచ్చు లేదంటే వ్యాపార రీత్యా కావచ్చు, మనకున్నటువంటి టాలెంట్ని ఏదో ఒక రూపంలో మలిచి దానికి సంబంధించి అవకాశం ఉన్నంతవరకు అది వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ధనాన్ని ఇవ్వడంలో ఎక్కువగా సహాయపడుతూ ఉంటుంది. ఈ ఉత్తరం దిశ వ్యాపారస్తులకి చాలా ముఖ్యమైనటువంటి దిశ. ఈ దిశలో వినియోగదారులు వాళ్ళకి కావలసినటువంటి అన్ని వస్తువులకు సంబంధించి కావచ్చు, అన్నింటిని కూడా వ్యాపారుల్ని అడిగి కొనుగోలు చేయడానికి లేదంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఈ ఉత్తరం దిశ ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి వ్యాపారస్తులకి ఉత్తరం చాలా 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 ముఖ్యమైనటువంటి దిశ. అదేవిధంగా మన డైలీ లైఫ్లో మనకు కావాల్సినటువంటి ప్రతి వాటిని కూడా మనం సొంతం చేసుకోవాలి, కొనుక్కోవాలి, వాటిని అనుభవించాలి అని అంటే మనకి ధనం కావాలి. కాబట్టి ఆ ధనాన్ని ఇచ్చేటువంటి దిశ కూడా ఈ ఉత్తరం దిశ. ఈ ఉత్తరం దిశలో మనం పూజ చేసుకోవచ్చు, చాలా మంచి ప్రదేశం. లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు, అదేవిధంగా గణపతికి పూజ చేసుకోవచ్చు, చాలా మంచి ప్రదేశం. అయితే ఈ ఉత్తరంలో మనం హాల్ ఏర్పాటు చేసుకోవచ్చు, భోజనశాల ఏర్పాటు చేసుకోవచ్చు, పడక గది ఏర్పాటు చేసుకోవచ్చు, పిల్లలకి స్టడీ రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, డ్రాయింగ్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటువంటి అన్ని వస్తువులు కూడా మీరు అవకాశాన్ని బట్టి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఉత్తరం దిశలో దోషాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం పెట్టినటువంటి పెట్టుబడులు వేస్ట్ అవ్వడము, తర్వాత పెట్టుబడులు నిరుపయోగం అయిపోవడం, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి టాయిలెట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి కూడా నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటి అంటే అపార్ట్మెంట్స్లో దక్షిణంలో ఒక బాత్రూము, ఉత్తరంలో ఒక బాత్రూమ్ ఉంటుంది. అటువంటి వారికి ఎక్కువగా బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉండడము, తర్వాత వృత్తిరీత్యా ప్రాబ్లమ్స్ ఉండడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జాబ్ చేసే వాళ్ళకైతే ఉద్యోగంలో డెవలప్మెంట్ అనేది ఉండదు, తర్వాత ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి భయం కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఉత్తరంలో బాత్రూమ్ ఉండడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి అతిథి గృహాలు కూడా ఏర్పాటు చేసుకోకూడదు, వాషింగ్ మిషన్స్ ఈ ఉత్తరం ప్రదేశంలో ఉంచకూడదు. ఇక్కడ వాషింగ్ మిషన్స్ ఉండడం వల్ల వృత్తిలో స్థిరత్వం ఉండదు, సరైన మన ప్రతిభకి సరైనటువంటి తగినటువంటి ఉద్యోగం దొరకకపోవచ్చు, దాని ద్వారా మనం ఎక్కువగా పనులు మారడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ఉత్తరం ప్రదేశంలో ఇన్వర్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఉద్యోగం సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉత్తరం దిశలో దోషాలు ఉన్నప్పుడు పిల్లలకు తల్లిదండ్రుల నుంచి ఎటువంటి వారసత్వపు ఆస్తులు సంక్రమించడానికి అవకాశం ఉండదు. రీజన్ ఏంటంటే ఉత్తరం కరెక్ట్గా ఉండకుండా ఉన్నప్పుడు దాదాపుగా అంటే దాదాపుగా ఖర్చులు ఎక్కువగా ఉండడము, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, ఉన్నటువంటివి అన్నీ కూడా కోల్పోవడము, ఇటువంటి విషయాలు జరగడం కారణం చేత తల్లిదండ్రులు పిల్లలకి ఎటువంటి వారసత్వ ఆస్తులు ఇవ్వడానికి అవకాశం ఉండదు.
కాబట్టి ఉత్తరంలో ఎటువంటి దోషం లేకుండా మనం చూసుకోవాలి. ఈ ఉత్తరంలో వంటగది కూడా మనం ఏర్పాటు చేయకూడదు, అంత మంచి ప్రదేశం కాదు. ఇక్కడ మనకి వంట వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి అవకాశాలన్నీ ఆవిరైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వంటగది ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకండి. తర్వాత సెప్టిక్ ట్యాంక్ కూడా ఈ ఉత్తరం ప్రదేశంలో ఉండకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఉత్తరం మధ్య భాగంలోనో లేదంటే తూర్పు మధ్య భాగంలోనో సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేస్తూ ఉంటారు, సిద్ధాంతులు కావచ్చు లేదంటే ఇంజనీర్లు కావచ్చు. అయితే మళ్ళీ అదే సిద్ధాంతులు ఏం చెప్తారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉండకూడదు, తూర్పులో బాత్రూమ్ ఉండకూడదు అని చెప్తారు. కానీ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసరికి ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చు, తూర్పులో సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చు అని చెప్తారు. కారణం ఏంటి అని అంటే మనం గుంత తీస్తున్నాం కాబట్టి అక్కడ మనకి వాటర్ స్టోరేజ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అక్కడ మనకి ఒక్క వాటరే స్టోరేజ్ ఉండదు, వాటర్తో పాటుగా వేస్ట్ కూడా స్టోరేజ్ ఉండడం జరుగుతుంది, ఫిట్ అంతా కూడా స్టోరేజ్ ఉండడం జరుగుతుంది. తద్వారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అయితే ఈ దిశలో ఉండేటువంటి మనకి పదదేవతలు వచ్చేసి బల్లాట మరియు సోమ అనేటువంటి పదదేవతలు ఉండడం జరుగుతుంది. అయితే ఈ బల్లాట అనేటువంటి పదదేవత గురించి ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ పదదేవత యొక్క లక్షణం ఏంటి అని అంటే ఎటువంటి విషయాన్నైనా సరే విస్తారం చేయడం, దాన్ని ఎక్కువగా చూపించడము, ఏదైనా గొప్ప కార్యక్రమాలు నెరవేర్చడంలో సహాయపడటం, అదేవిధంగా ఎటువంటి విషయానికి సంబంధించినా సరే ఉన్నత శిఖరాలను అధిగమించేలాగా చేయడము, ఇటువంటివన్నీ కూడాను ఈ బల్లాట అనేటువంటి పదదేవత యొక్క లక్షణము. ఇవన్నీ కుబేరుడి యొక్క సంపదలకు సంబంధించినటువంటి పరిరక్షకుడిగా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పదదేవత ప్రదేశంలో మనం ద్వారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది, మంచి సంపదలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది, విస్తారమైనటువంటి అవకాశాలు, వ్యాపారంలో అభివృద్ధి మరియు విస్తరణ, వ్యాపారంలో విజయాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ధనపరంగా చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పదక్షేత్రం ఈ ఉత్తరంలో ఉండేటువంటి ఇంకొక పదక్షేత్రంలో ఉండేటువంటి దేవత వచ్చేసి సోమ అనేటువంటి పదదేవత. ఈ సోమ అనేటువంటి పదదేవతని ట్రెజర్గా చెప్పడం జరుగుతుంది. కుబేరుని కూడా ఈ సోమతో పోల్చడం జరుగుతుంది. సోమ నథింగ్ బట్ కుబేర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు ఇవ్వడానికి సంబంధించి ఈ పదదేవత ఎక్కువగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఈ పదదేవత క్షేత్రం వచ్చేసి శ్వేతవర్ణంలో ఉంటుంది, వాస్తు పూజ అనంతరం ఎరుపు వర్ణంలో ఉండడానికి చేంజ్ అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ బల్లాట అనేటువంటి పదదేవత వచ్చేసి నీలివర్ణంలో ఉండి వాస్తు పూజ అనంతరం యెల్లో కలర్లోకి మారుతుంది. అయితే ఈ సోమ అనేటువంటి పదదేవత ప్రదేశంలో మనం ద్వారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా వ్యాపారంలో మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా మనకి ఆర్డర్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా మన కాంపిటీటివ్ పర్సన్స్ నుంచి లేదంటే శత్రువుల నుంచి కాపాడడంలో కూడా ఈ సోమ అనేటువంటి పదదేవత ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ మనకి ఉత్తరంలో ఉండేటువంటి రెండు పదదేవత క్షేత్రంలో ఉండేటువంటి ద్వారాలు బల్లాట మరియు సోమ అనేటువంటి పదదేవత ద్వారాలు ఇద్దరు కూడా చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఉత్తరం ఫేసింగ్ ఉండేటువంటి హౌసెస్ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మీరు నిర్మోహమాటంగా ద్వారాలు ఏర్పాటు చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.